నేరాల నియంత్రణలో సీసీ కెమెరా అతి ముఖ్యమైనదని ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి సీసీ కెమెరాలపై పోలీసులు కల్పించిన అవగాహనలో భాగంగా డెక్కన్ చాయవారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఐ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో వాణిజ్య వ్యాపారస్తులతో పాటు గృహ యజమానులు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు దీంతో నేరాల నియంత్రణను అరికట్టవచ్చని వెల్లడించారు అలాగే గ్రామాలలో అపరిచిత వ్యక్తులు సంచరించినట్లయితే గ్రామ పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు మరియు తమ పిల్లలు గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా నంబర్ ప్లేట్‌ను అమర్చుకోవాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఈ సందర్భంగా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎస్ఐ వెంట హెడ్ కానిస్టేబుల్ భూమయ్య కానిస్టేబుల్ చంద్రశేఖర్ షాప్ యజమానులు కోడే శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన ముస్తాబాద్ గ్రామంలో దక్కన్ చాయ్ వారి టీ స్టాల్ లో నేను సైతంలో భాగంగా ఈ రోజు ఒక నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మన ముస్తాబాద్ మండలంలోని అన్ని షాపింగ్ కాంప్లెక్స్ లో అదే బిజినెస్ సముదాయాల్లో ఫ్యాక్టరీలలో కూడా ఇలాంటి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు ఎంతో సెక్యూరిటీ ఉంటుందని ఒక భరోసా కలుగుతుంది అదేవిధంగా మనకు ఎటువంటి అఫెన్స్ కూడా జరగకుండా అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ప్రతి ఇంటి సముదాయాల్లో నేను సైతంలో భాగంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇందు ముఖంగా